4,400 సంవత్సరాల వయస్సు. ఇటీవలి ఆరోహణ కలియుగ 500 మరియు 1700 నుండి 1200 సంవత్సరాలు కొనసాగింది. ది హోలీ సైన్స్లో శ్రీ ఎక్తేశ్వర్ కలియుగాని వయసులో వర్ణించారు. ఈ సమయంలో స్పృహస్థూల విషయానికి పరిమితం చేయబడింది. కలియుగంలో చాలామంది తమ ఆధ్యాత్మిక సామర్థ్యాలు, మానసిక స్పష్టత మరియు అవగాహన కోల్పోయారు. ఈ విషయం స్థిరంగా మరియు సంపూర్ణంగా ఉందని నమ్మకంతో వయస్సు ఉంది. ఉదాహరణకు మతపరమైన సత్యాలు సంపూర్ణ నిర్వచనాలు లేదా సిద్ధాంతాలను మాత్రమే ఆమోదించాయి మరియు విజ్ఞాన శాస్త్రాన్ని ఒక యంత్రాంగంగా అందించింది. దైవిక ప్రదేశాలు డైనమిక్కు బదులుగా స్థిరమైనవిగా ఊహించబడ్డాయి. వయస్సులో ఉన్న చాలామంది రైతులు, పశుపోషకులు, కళాకారులు, సైనికులు మరియు బానిసలు శారీరక శ్రమలో పాల్గొన్నారు. ఆహారం, దుస్తులు, స్వాధీనం వంటి భౌతిక చివరలను గురించి ప్రధానంగా కార్యకలాపాలు నిర్వహించబడ్డాయి. మత కార్యకలాపాలు కూడా ఆచారాలు, కఠినమైన అర్పణలు, త్యాగాలు, ప్రార్థనల రూపాన్ని తీసుకున్నాయి. ప్రజలు మార్చడానికి వారి సామర్థ్యం గురించి తెలియదు. ఈ నిర్లక్ష్యం అలెగ్జాండర్లోని పురాతన ఈజిప్షియన్ గ్రంథాల యొక్క 3వ శతాబ్దపు విద్వాంసంలో ఉదాహరణకు విజ్ఞానాన్ని నాశనం చేయడానికి విస్తృతమైన ప్రయత్నాలలో స్పష్టమైంది. అజ్ఞానం మాత్రమే కాదు, నిస్సరత లేకపోవడం కూడా కలియుగంలో అవకాశం కల్పించే సామర్థ్యాన్ని అడ్డుకుంది. భారతదేశంలో ప్రత్యేకంగా కులాల లేదా అధికార క్రమం ప్రకారం సొసైటీలు విభజించబడ్డాయి. బానిసత్వం ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ఉపయోగించబడింది మరియు రోమన్లు తమ బానిసలను వినోదభరితమైన వినోదంగా హతమార్చారు. ఈ యుగంలో సైనిక విజయాలు సాధారణం మరియు నాగరికత నగరాలు మరియు కోటలు నిర్మించారు. అజెక్ సమాజాలలో మానవ మరియు జంతు బలులు భౌతిక ప్రయోజనాల కోసం దైవికతతో బేరం చేయడానికి ప్రయత్నించాయి. కలియుగలో ప్రజలు ప్రాథమికంగా కఠినమైన మరియు క్రూరమైన పరిస్థితులను అంగీకరించుకున్నారు. భౌతిక ప్రపంచం లోపల కలియుగ ప్రజలు ఇంజనీరింగ్లో చాతుర్యం మరియు నైపుణ్యం ప్రదర్శించారు. భౌతిక చట్టాలను అవగాహన చేసుకోవడానికి మనిషి శక్తి మరియు జంతువుల శక్తిని ఉపయోగించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు రోడ్లు, దేవాలయాలు, ఆలయాలు, భవనాలు నిర్మించగలిగారు. ఇదే నాగరికత కూడా ఇదే పరిజ్ఞానం మరియు వనరులకు అందుబాటులో ఉంది. కలియుగంలో చాలామంది ప్రజలు తక్కువ చైతన్యంతో పనిచేశారు, కానీ ఆధ్యాత్మిక ఆచరణలో ప్రజలు తమను తాము నిర్దేశించిన మతాలు, దేవాలయాలు మరియు ఆశ్రమాల్లో ఉన్న జ్ఞానం ఉనికిలో ఉంది. వయస్సులో ఇతర ఉన్నంత ఆలోచనాపరమైన కళాకారులు మరియు తత్వేత్తలు వారి రచనల ద్వారా అందం, నైతిక అవగాహన మరియు స్పృహ పొందగలిగారు. ప్రస్తుత హిందూ ఆర్థోడాక్స్ ప్రపంచాన్ని కలియుగంలో ఉన్న అభిప్రాయాన్ని ప్రోత్సహిస్తుంది. చాలామంది విద్వాంసులు వయస్సు 432,000 సంవత్సరాలు ఉంటుందని నమ్ముతారు, కానీ మానవ జీవితాన్ని దివ్యంగా మార్చడం ద్వారా వ్యవధి ఏకకాలంలో లెక్కించబడిందని యుక్తేశ్వర్ సూచించాడు. బదులుగా 1200 సంవత్సరాల అవరోహణ మరియు ఆవరోహణ సమయంలో 2,400 సంవత్సరాలు కొనసాగుతుండగా కలియుగాన్ని లెక్కించారు. ఇటీవలే ప్రపంచం 1700లలో తిరుగుబాటు యుగానికి అధిరోహించిన కలియుగానికి దూరమైంది.